అందరికీ నమస్కారం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలకు నలమూల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు నా హృదయపూర్వక పదాభివందనాలు తెలియజేస్తున్నాను జగన్ రెడ్డి కక్ష సాధింపు జగన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే కక్ష జగన్ రెడ్డికి అమరావతి అంటే కక్ష ఎందుకంటే అది జగన్ రెడ్డి కట్టలేదు నారా చంద్రబాబు నాయుడు కట్టారు కాబట్టి జగన్ రెడ్డికి దళితులు అంటే కక్ష ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రేమించినంత జగన్మోహన్ రెడ్డిని దళితులు ప్రేమించలేదు కాబట్టి జగన్ రెడ్డికి రాష్ట్రంలో ఉన్న యువత విద్యార్థులంటే కక్ష ఎందుకంటే ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డిని ప్రతి రోడ్డు మీద కూడా దృష్టి బొమ్మలు తగలి అయా జగన్ రెడ్డి మా ఉద్యోగం ఎక్కడా అని చెప్పేసి ప్రశ్నించే దానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి జగన్ రెడ్డికి కక్ష ఈ ఆంధ్ర ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే జగన్ రెడ్డికి కక్ష ప్రజావేదిక అంటే ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యలు తెలుసుకునే దానికి ప్రజాధనంతో ప్రజా వేదికని నిర్మిస్తే ఆ ప్రజా వేదికను చూసినప్పుడల్లా సరే జగన్ రెడ్డి గుండెల్లో వణుకుబడుతుంది జగన్ రెడ్డి వెన్నులో వెరుగుమతులవుతుంది ఎందుకంటే ఇది నిర్మించింది నారా చంద్రబాబు నాయుడు ఈ నారా చంద్రబాబు నాయుడు నిర్మించిన ప్రజా వేదికలో కూర్చుంటే నాకు అవమానం అని చెప్పేసి ఆ ప్రజా వేదికను కూల్చేసిన పనికి మాలిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నలమూలలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికానికి తెలియజేస్తున్నాను జగన్ మోహన్ రెడ్డికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే కక్ష ఎందుకంటే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలుంటే మీరు కేవలం నూట యాభై ఒకటే ఇచ్చారు కాబట్టి దానికి మీరంటే కక్ష మీరు ఓట్లేసినందుకు కక్ష ఈ రోజు మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి కాబట్టి చివరిగా మీ అందరికి ఒకటే విషయాన్ని గుర్తు చేస్తున్నాను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలన్నా మళ్ళీ మన జీవితాలు బాగుండాలన్నా మళ్ళీ పేద బడుగు బలహీన వర్గాలు ప్రజల జీవితాలు బాగుండాలన్నా మళ్ళీ యువత విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు పరుగులు పెట్టుకుంటూ రావాలన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళాలన్నా సరే ఎవరు రావాలి మనకి మనకి జాబు కావాలన్నా బాబే రావాలి మన బాధలు తీరాలన్నా సరే బాబే రావాలన్న నినాదాన్ని అందరూ గుర్తు పెట్టుకొని రానున్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిపించాల్సిన బాధ్యత మీ పైన ఉందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరును హృదయపూర్వక పదాభి ఉందని తెలియజేసుకున్నాను జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి